ప్రిలరా దేవనామమున మీకెల్లూ శుభములు కలుగులుగాక మరొక మారు జీవపు వెలుగు అనబడినటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని నామాన్ని శుభాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యములో ప్రవేశిద్దాం పోస్టుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినము జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యమును ధ్యానించుకుందాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల విరాత్మ స్వభాము స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాడు చిని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి ఘనమైనటువంటి మా దేవ మీకు స్తోత్రములు మరొకమారు పరులు కపు తండ్రి ఐదవ మాసములో పెంతుకొస్తు పండుగ దినమున ఇలాగు బిడలతో కలిసి మీ నామాన్ని స్థితించడానికి నీ గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరులు తండ్రి కొద్ది సమయము మీ ఆత్మ సహాయము ద్వారా మాతో మాట్లాడమని టీవీ ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ వాక్యాన్ని విని వాక్యానుసారముగా నడిచి నీ మేళ్లు పొందుకునే బిడలుగా ఆయత్తపరచమని అల్పుడను బలపరిచి మందరికి కావలసిన వాక్య వర్తమానమును వినిపించమని వినగలిగిన తెలివి జ్ఞానము బిడలందరికీ మీరే అనుగ్రహించమని ఏదైనా తోటలు ఆదాము గారితోను కబారు నదీ తీరమని హేస్కేలు ప్రవక్తతోను పద్మాసులో యోహాను గారితో మాట్లాడినటువంటి మా తండ్రి కొద్ది సమయం బెడలతో మాతో మాట్లాడమని మా మంచి బోధకుడుగాను వాక్యదానకర్తవైన సతిపరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొని చిన్నాను పరమతండ్రి ప్రభునందు ప్రియలరా దేవనామమున మీకెల్లరకు శుభములు కలుగునుగాక పండుగ యొక్క దీవెనలు మనకెల్లరకు తోడై నడిపించునుగాక ವಿಷಯಮುಲು ದೀನಮದಿನ ಸಗಾನೇ ಕುನು ವಾರು ವಾಟಿವ ಮೋ ಧನಮುಲ್ವಾರರಿವಶ್ಯಮನುಗಾನಗಲು ಗು ಸುಖು ಮೀದ ಶ್ರಮಲಂದು ശുഭമു ശുഭമോ ആയ്യ సమిషను ఎందు విరాగా అంగిమిషనులు గోపగ పెరిగి మేఘంబే కొను మనో విచారము కోడుని కు మహిమతలం పులే కాలేను వీళ్ళరా ఇది మన వాక్యాంశము పెంతుకూస్తూ పండుగ అనగా క్రీస్తు ప్రభు వారు పునరుత్డై తిరిగి లేచిన తర్వాత నలభై దినముల వరకు వారికి కనబడి సజీవుని గగపరుచుకొని ఆరోహణమైనప్పుడు నలభై దినములప్పుడు ఆరోహణ పండుగను మనం ధ్యానించాం ఆరోహణ పండుగ తర్వాత మరలా పది దినములకు అనగా యాభై రోజులకు పునరుత్నము తర్వాత పెంతు కూస్తు పండుగను దైవజనులు మనకి జ్ఞాపకం చేసినటువంటి వారై ఉన్నారు వీళ్ళరా ఈ పెంతుకోస్తు పండుగ అనబడినటువంటి మాటను మనం చూసినట్లయితే అందరూ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ప్రారంభం వచ్చినలో శిష్యులందరూ కూడా మేడగదిలో ఉండి వారు కనిపెడుచు ఉన్నప్పుడు నూట ఇరవై మంది మీదకు ఒకేసారి పెంతుకొస్తూ పండుగ దేని పరిశుద్ధాత్మ పై నుండి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నూట ఇరవై మంది మీదకు వచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ ద్వారా ఆ అనబడినటువంటి వారు ఏ రీతిగా ఘనమైనటువంటి కార్యములు జరిగించారో ఈ దినాను కూడా పరిశుద్ధాత్మ శక్తి లేనిదే ఏ కార్యము జరగదు అనబడినటువంటి సంగతులను జ్ఞాపకం చేయటానికే మీ ముందుకు రావటం జరిగింది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రియులార కాబట్టి ప్రభు యుద్ధకు వచ్చినటువంటి మనము చదవబడినటువంటి లేఖన భాగముల పోస్టుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఇలా అంటున్నాడు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనము కలిగి ఉండ ఉన్నాం దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనము సంపాదించుకున్న బద్దులమై ఉన్నాం వీళ్ళ ఆత్మను మనం పొందాలి అంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయములో మనం చూసినట్లయితే ప్రిల్లరా అందులో ముప్పై ఎనిమిదవ వచ్చినములో ఓ అద్భుతమైనటువంటి మాటను మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాటను మనము ధ్యానం చేసుకుందాం ఆ మాట ఏమై ఉంది అంటే పేతురు మీరు మారు మనసు పొంది పాపక్ష మాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామన బాప్ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు పరిశుద్ధాత్మను పొందాలి అనబడినటువంటి సంగతిని చూస్తే ఒకటి పేతృగారు రాస్తున్నటువంటి మాట మారు మనసు పొందాలి రెండవది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసము పొందాలి ఈ రెండు కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటాడు దైవజనుడు యాజకులు ఇచ్చేటువంటి బాప్తీేశ్వను బట్టి నీటి బాప్తీశ్వము ఆ బాప్తీసము ద్వారా దేవుడిచ్చే బాప్తీసం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తీశ్వము కాబట్టి పరిశుద్ధ ఆత్మను మనం పొందాలి అని అంటే ఒకటి మారు మనసు పొందాలి పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసము పొందాలి వీళ్ళ మారు మనసు అనబడినటువంటి మాటను మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనిషి జీవితములో మార్పు కలిగినటువంటి మనసు మనకు అవసరమై ఉంది ఓ వ్యక్తిని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి దొంగతనము చేసే వ్యక్తి ఆ వ్యక్తి వ్యభిచారము చేసేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అబద్ధములాడేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అనేక రీతులుగా హింసింపబడుచున్నటువంటి వ్యక్తి దుష్ట అలవాటులతో నడుస్తున్నటువంటి ఆ వ్యక్తి మారు మనస్సు నిమిత్తము అతడు పాప క్షమాపణ పొందాలి అనగా క్రీస్తు నామములో మారు మనస్సు పొందాలి అనగా తన మనస్సును ప్రక్కన పెట్టి తన విధేతలన్నిటిని ఒప్పుకొని ప్రభు యొక్క మనస్సును కలిగి ఉండటమే మారు మనస్సు కలిగి ఉండటం ప్రియల క్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు పాపిని క్షమించింది క్రీస్తు ప్రభు వారి యొక్క మనసు సహోదరుని ప్రేమించింది క్రీస్తు ప్రభు వారి యొక్క మనసు ఆహారం లేని వారికి ఆహారమును పెట్టింది ఇలా కాబట్టి మారు మనస్సు అనబడినటువంటి మాటకు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏమిటంటే మన మనస్సు కాకుండా నూతన పరచబడినటువంటి మనసు అనగా క్రీస్తులు మారు మనసు పొందినటువంటి మనస్సును నువ్వు సంపాదించినప్పుడు క్రీస్తు ప్రభు వారు మనకేమిస్తాడంటే పరిశుద్ధ ఆత్మను మనకు అనుకరించి వారైన్నారు రెండవది పాపక్షం ఆపడ నిమిత్తము మనం బాప్తీసము పొందినట్లయితే అంటే క్రీస్తులో నువ్వు కడగబడి నీ యొక్క అవిదేయులన్నిటిని ఒప్పుకొని ఏసు నామములో నువ్వు బాప్తీసం పొందినట్లయితే దేవుడు నీకు పరిశుద్ధాత్మనబడినటువంటి బాప్తీసము ద్వారా పరిశుద్ధాత్మనబడినటువంటి వరములను దేవుడు అనుగ్రహించేటువంటి వారైనారు కాబట్టి బ్రిలరా పరిశుద్ధ ఆత్మ అనేటువంటిది పైనుండి దిగి వచ్చేటువంటి ఆత్మని పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒక వ్యక్తిలో బలముగా పనిచేసేటువంటి ఆత్మని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి పరిశుద్ధాత్మ మన యొద్ధ ఉండాలి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు పరిశుద్ధాత్మ మనలను ఆదరిస్తాడు కాబట్టి యోహోనుస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడు వచ్చినములో ప్రిలరా ఈ మాటను యోహాను గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యోహోనుస్సు వార్తలు పద్నాలుగవ అధ్యాయములో పదిహేడవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే లోకము ఆయనను చూడదు ఆయన నెరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయన నెరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో కూడా ఉండును వీళ్ళ పరిశుద్ధ ఆత్మ మీతో ఉండాలి మీలో ఉండాలి అనబడినటువంటి సంగతి యోహాను గారి సెలవిస్తున్నారు ఉదాహరణకు సూర్యుని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని వేల మైళ్ళ దూరములో సూర్యుడు ఆకాశములో ఎత్తుగా మనకు కనబడుచున్నాడు ప్రియులరా అన్ని వేల మైళ్ళు దూరములో ఉన్నటువంటి సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడుతూ ఉన్నాయి ప్రియులరా ఆ కిరణాలను బట్టి పంటలు పండుతూ ఉన్నాయి ఆ కిరణాలను బట్టి వృక్షాదులు పెరుగుతున్నాయి ఆ కిరణాలను బట్టి కొన్ని జీవరాశులు పెరుగుతూ ఉన్నాయి ఇది నేను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని కోట్ల మైళ్ళ దూరములో ఉన్నటువంటి ఆ సూర్యకిరణములు భూమి మీద పడటాన్ని బట్టి ఎలాంటి ఉపయోగం ఉందో అలాగే సూర్యరశ్మి బయట ఉన్నటువంటి వ్యక్తికి లోపలు ఉన్నటువంటి వ్యక్తికి కూడా సూర్యరశ్మి తగులుతూ ఉంటుంది బ్రిలారా బయట ఉన్నటువంటి వ్యక్తికి కొంత ఎక్కువ తగిలిన లోపలు ఉన్నటువంటి వ్యక్తికి కూడా సూర్యకిరణాలు తగులుతూ ఉంటాయి కాబట్టి దినానండా కాలములో మనం చూస్తే బయట ఉన్నటువంటి వ్యక్తి చెమటలు పడుతూ ఉంటాయి గృహాల్లో ఉన్నటువంటి వ్యక్తికి కూడా చెమటలు పడుతూ ఉంటాయి అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బయట ఉన్నటువంటి వ్యక్తి మీద సూర్యకిరణములు అధికంగా పడుతూ ఉన్నాయి లోపల ఉన్నటువంటి వ్యక్తి మీద సూర్యకిరణములు పడటం లేదు కానీ సూర్యుని యొక్క వేడి వారిని తాకుతున్నట్లుగా మనం చూస్తున్నాం అదే రీతిగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు కొందరికి బహిరంగముగా కనబడుతుంటాడు కొందరికి లోపల ఉన్న అంతరంగముగా ప్రేరేపిస్తూ పరిశుద్ధాత్మ పనులను జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈ పెంతుకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి పనులను ఈ దినాన్ని నేను మీతో పంచుకోవాలని తలస్తున్నాను పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యములలో మొట్టమొదటిది అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయములో పదహారో వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఇందులో ఒక అద్భుతమైనటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులరా సహోదరులారా యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనమును నెరవేరవలసి ఉండెను పరిశుద్ధాత్ముడు భక్తులను ప్రేరేపించినట్లుగా మనం చూస్తున్నాం దవిది గారు యోధాని గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ పనులు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను బ్రిలార అంటే పెందుకొస్తూ పండుగ దినమున పరిశుద్ధాత్మను మనము అందుకున్నట్లయితే పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మన యుద్ధం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ యొక్క పనులు ఎలా ఉంటాయో కొన్ని పనులను నేను మీ ముందుంచడానికి తలస్తున్నాను ఆ పనుల్లో మొట్టమొదటి క్రియ ఏమిటై ఉందంటే పరిశుద్ధాత్ముడు ప్రవక్తలను ప్రేరేపించాడు బ్రిలార పరిశుద్ధ ఆత్ముడు ప్రవక్తులను ప్రేరేపించి జరిగే సంగతులు జరగబోయేటువంటి సంగతులను తెలియజేసినట్లుగా మనం లేఖన భాగములో మనం చూస్తున్నాం ఇది అపోస్తుల కార్యములు చివరి అధ్యాయములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై ఏడో వచ్చినములో ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా ఈ ప్రజలు కనులారా చూసి శివులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారు హృదయము క్రొవ ఉన్నది వారి చెవులను చెవులు మందముగా వీని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యశయా ప్రవక్త ద్వారా మా పితరులతో చెప్పిన మాట సరే కాబట్టి ప్రియులరా మొట్టమొదటిది పరిశుద్ధాత్మ చేయి క్రియ లేక పని ఏమైందంటే ప్రవక్తలను ప్రేరేపించినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ ప్రేరేపించడాన్ని బట్టి మొట్టమొదటిది వారి దేవుని యొక్క పనులను జరిగించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క పని ప్రేరేపించటం అనగా మంచి కార్యములు చేయటానికి ప్రేరేపించేటువంటి ఆత్మగా ఉన్నట్లు మనం చూస్తున్నాము ఏలియ ఏలు పిలిపు ఏ గిరి ప్రయాణము చేసిన రీతిని గాలిలో ఆత్మ నిన్ను గోడ గాలిలో ఆత్మ నిన్ను గోడా గ్రహకు న కోట కష్టంబ గ్రహ కున ఊట కష్టంబ మనో విచారము కోడ దునికు మహిమతలం బులే కావలేనో హుయా మరణాత ప్రియులరా క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే ప్రవక్తలను ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులరా విలువైనటువంటి సంగతులు బోధించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరావార్త పద్నాలుగవ అధ్యాయము ప్రియులరా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వచ్చినములో ఉన్నటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం బ్రీలరా ఈ మాటలు ఆయన తెలియజేస్తున్నప్పుడు అనేకమైనటువంటి కార్యములు వారికి ఆయన బోధించినట్లుగాను అనేకమైనటువంటి సంగతులు వారితో ఆయన మాట్లాడినట్లుగాను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మీరు నా నామమున దేనిని అడుగుదరు తండ్రి కుమారుని ఎందు మహిమపరచుటకై దానిని చేతును నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను మీకు చేతును అని పరిశుద్ధాత్ముడు మనకు అనేకమైనటువంటి సంగతులను ఆయన బోధిస్తాడు అనబడిన సంగతి ఇరవై ఆరో వచ్చిన మనో అనగా తండ్రి నా నామములు పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయను కాబట్టి రెండవది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిలరా పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు ప్రియుల పరిశుద్ధ యొక్క బోధ ఏ రీతిగా ఉంటుంది అని అంటే ఓ నూతనమైనటువంటి శైలిని పరిశుద్ధ ఆత్ముడు మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధ ఆత్మ మనలను బోధించేటప్పుడు పరిశుద్ధ ఆత్మ యొక్క బోధ అనేక మందిని ఆకర్షిస్తూ ఉండదు అందుకని పరిశుద్ధ ఆత్మతో నింపబడిన తర్వాత పేతురు గారు బోధిస్తున్నప్పుడు ఆయన ఒక్క దినము బోధించినటువంటి ఆ బోధను బట్టి మూడు వేల మంది చేర్చబడి అనబడినటువంటి సంగతిని అపోస్తుల కార్యములు అనే రెండవ అధ్యాయములో మనం చూస్తున్నాం రిలా కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము మొట్టమొదటిది ఆత్మ ప్రవక్తలను ప్రేరేపిస్తూ ఉంది అనగా మీరు ఏ కార్యములు జరిగించాలో మీరు ఎలాగు నడుచుకోవాలో ప్రజలకు మీరు ఏ రీతిగా ముందు నడవాలో ఏ కార్యములు దేవుడు చెప్పినటువంటి చేయాలో అనబడినటువంటి సంగతులు వారికి ప్రేరేపించినట్లుగా మొట్టమొదటి మనం చూస్తున్నాం రెండవది వారికి బోధించినట్లుగా మనం చూస్తున్నాం రిలా కాబట్టి పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది మంచి కార్యములను బోధిస్తూ ఉంటుంది ఆదరణ లేనటువంటి వారికి ఆదరణ కలిగే మాటలు బోధిస్తూ ఉంటుంది భయములో ఉన్నటువంటి వారికి భయమును తొలగించే మాటలు బోధిస్తూ ఉంటుంది వీళ్ళ పరిశుద్ధాత్మ యొక్క బోధన బట్టి నెమ్మది లేనటువంటి వారికి నెమ్మది ఉన్నది ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఇబ్బందులు తొలగుతాయి సమాధానము లేనటువంటి వారికి సమాధానము కలుగుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ బోధ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను బోధిస్తూ ఉండదు ప్రా కాబట్టి ప్రభు యుద్ధకు వచ్చినటువంటి మనము పరిశుద్ధ ఆత్మని యొక్క బోధన బట్టి క్రీస్తు ప్రభు వారు బోధించేటప్పుడు అనేక మంది అంటున్నాడు ఇది క్రొత్త బోధగా ఉందని ఆశ్చర్యపడ్డారు ఇది నన్ను దేవుని యుద్ధకు వచ్చినటువంటి వారులరా ఆత్మ మన యుద్ధ ఉండాలి ఆత్మ మనలో నివసించాలి అప్పుడు ఆదరణ కలిగినటువంటి బోధలు బోధించగలుగుతున్నాం వారిలో అగబు అనబడిన వాడు నిలబడి జరగబోయేటువంటి సంగతులను గురించి ప్రవచించినట్లుగా అపోసుల కార్యములు పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్నమోలు ఇదిగో రాబో దినములలో గొప్ప కరువు రాబోతుంది అనబడినటువంటి సంగతిని ఆయన ప్రవచించాడు ప్రియుల అనగా ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాల బోధలు పరిశుద్ధాత్మను బట్టే వారు సంపాదించినట్లుగా వారు ప్రవచించినట్లుగా వారు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాపములో మరలా నన్ను పడక చేసి పాపములో మరలా నన్ను పడకుండగ చేసి పాపస్థలము నుండి నీ స్వార్థ కడకు నన్ను భువినో పరమాత్మా నడుపు ఛుమో ఉత్తమ స్థలము నక భువీ నో నడుపు నడు పుండమో ఉత్తమ దైవాత్మా రో పాపములో మరలా నన్ను పాడకుండగ చేసి అని నీ పరిశుజ మై కల నీడను కాపాడు నీ పరిశుధ మై నారే కల నీడను కాపాడు దైవాత్మ రమ్మో కాబట్టి బ్రిలరా దేవుని యొక్క ఆత్మను మనము కోరుకున్నప్పుడు ఆ కోరుకున్నటువంటి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనకు అమూల్యమైనటువంటి ఆశ్చర్యమైన సంగతులను బోధిస్తాడు అనబడినటువంటి మాటను నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మొట్టమొదటిది ప్రవక్తులను ఆయన ప్రేరేపించాడు రెండవది ఆయన ఆత్మ ద్వారా బోధించినట్లుగా మనం చూస్తున్నాం ఈ బోధకు అనేక మంది ఆశ్చర్యపడినట్లు మనం చూస్తున్నాం వీళ్ళరా క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ పాపులను దేవుని తట్టు ఆకర్షించింది క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ దొంగలను ప్రభువు తట్టు ఆకర్షించింది ప్రభు ప్రభువారి యొక్క బోధ రోగులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఇదే బోధను పరిశుద్ధాత్మ ద్వారా మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించడానికి ప్రభు యొక్క ఆత్మ బోధించినట్లుగా ఈ దినాలలో కూడా బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్క బోధ దేవుని యొక్క ఆత్మానుసారమైనటువంటి బోధలుగా ఉండాలి అని ఆ బోధను బట్టి మీరు బలపరచబడాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి రెండవది పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు కాబట్టి బ్రి మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఎక్కడున్నాం పాపస్థలము నుండి నన్ను నీ స్వార్థ కడకు నన్ను తీసుకుని వస్తావు పాపస్థలములో ఉన్నటువంటి నన్ను నిరకల చాటునకు తీసుకుని వస్తావు ఇదే మాటను ఆయన జ్ఞాపకము చేసే మాటను కూడా బోధించిన తర్వాత ఆయన జ్ఞాపకము చేస్తాడనేటువంటి మాట కూడా ప్రియుల ఇదే వచ్చినములో మనం జ్ఞాపకం చేసుకునొచ్చు పద్నాలుగవ అధ్యాయ హోన స్వార్త ఇరవై ఆరవ వచ్చినములో చివరి చెప్పినటువంటి సంగతి మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను కాబట్టి పరిశుద్ధాత్ముడు బోధించడమే కాకుండా పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటాడు ప్రియుల అంటే మర్చిపోయినటువంటి సంగతులను దేవుడు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అనగా పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపక శక్తిని ఇస్తాడు అందుకే పరిశుద్ధాత్మ వరములలో అపోస్తుడు అనబడినటువంటి పౌలు గారు కూడా ఈ మాటను రాశాడు జ్ఞానశక్తి బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అనబడినటువంటి వరములు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడని అపోస్తుడు అనబడిన పౌలు గారు కొరిందేలకు రాసిన మొదటి ఉత్తరం పన్నెండవ అధ్యాయములో ప్రియుల ఏడో వచ్చినము నుండి పదమూడవ వచ్చిన వరకు ఈ వరములను గురించి ఆత్మ వరములను గురించి ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మూడవది పరిశుద్ధ ఆత్ముడు మనకు మరుగైన సంగతులను జ్ఞాపకము చేస్తాడో కాబట్టి ఆత్మ మనకు మరుగైనటువంటి సంగతులను జ్ఞాపకము చేయటానికి దోహదపడుతూ ఉంటాడు ప్రియుల అంటే మనం మర్చిపోయేటువంటి సంగతులను మనకు మరుపు రాకుండా దేవుని యొక్క ఆత్మ మనకు తోడ్పడుతుంది జ్ఞానశక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు జ్ఞాపకము చేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ ఉదాహరణకు ఆదివారమును ఆదివారం మనబడినటువంటి సంగతిని మీరు జ్ఞాపకము చేసుకునే ప్రభు ఆజ్ఞలోకి ఆజ్ఞగా మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం ఉంచుకోనకపోతే చాలామంది విశ్వాసులు ఆదివారమున అనేకమైనటువంటి ఆదివారములు వారు మర్చిపోతూ ఉంటారు మొదటి ఆదివారం ప్రభు బల దగ్గర రావాలని కొంతమంది ఆదివారం ఆరాధన మర్చిపోయి రెండో ఆదివారంలో ఫోన్ చేస్తారు అయ్యారు మేము మర్చిపోయామయ్యా ఈ ఆదివారం రాలేకపోయాం ఈ రెండవ ఆదివారం ప్రభు బల్లిస్తారా వీలు పడదమ్మా మీరు మర్చిపోయినంత మాత్రాన ఎప్పటి తప్పుడు ప్రభు బలను విరచడానికి కుదరదు మూడో వారంలో ప్రత్యేకంగా వారి కొరకు సిద్ధపరిచామని పరిశుద్ధ ఆత్ముడు ప్రేరేపణ ద్వారా వారికి తెలియజేస్తుంటాడు కాబట్టి ప్రియుల పరిశుద్ధ ఆత్ముడు మనం మర్చిపోయినటువంటి కార్యములను మరలా జ్ఞాపకం చేస్తాడు వచ్చే నెలలో వారు చాలా జాగ్రత్తగా మొదటి వారములు జ్ఞాపకం పెట్టి ప్రభు బల దగ్గర రావటానికి వారు సిద్ధపడుతూ ఉంటారు కాబట్టి ప్రభు ఎద్దకు వచ్చిన వారలరా మొట్టమొదటి ప్రవక్తలను ప్రేరేపించారు రెండవది పరిశుద్ధాత్ముడు అద్భుతమైనటువంటి సంగతులను బోధిస్తూ ఉన్నాడు మూడవది మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞాపక శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నాలుగోది మనం చూస్తే బ్రిలరా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం రోమా పత్రికలు ఆయన అంటాడు ఇరవై ఆరో వచ్చినములో బ్రిలర్ ఈ మాటను మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు మాకు సహాయము చేస్తూ ఉన్నాడు వీళ్ళు ఆయన ఎలా సహాయం చేస్తున్నాడో ఇరవై ఆరు వచ్చినములో ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయించున్నాడు ఏలైనగా మనము యుక్తము ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్సరింప సక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు కాబట్టి ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయిచున్నాడు కాబట్టి ప్రభు యొక్కకు వచ్చినటువంటి మనము నాలుగవది మనం చూసినట్లయితే ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన పక్షాన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అంటే ఎలా మనం విజ్ఞాపన చేయాలో ఎలా సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మడు మనం చూస్తే మన విజ్ఞాపన మన పూర్వకముదై ఉండాలని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు మన బలహీనతలో కాబట్టి నాలుగవది ఆయన మనకేం చేస్తున్నాడు అంటే ఆత్మ ద్వారా మన ముత్సరంపస్యము కానీ మూలుగులతో మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ మనకి సహాయం చేస్తున్నాడు వీళ్ళ ఐదవది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆదరించేటువంటి వాడైనాడు కార్యములు వీళ్ళ తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే ఆయన మనలను ఆదరించేటువంటి ఉన్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం బ్రిల్లర్ ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఏ రీతిగా ఆదరించారో ఈ మాటలు మనము ధ్యానించవచ్చు కావును యూజులు గెలియా సమరయ్య దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ వారు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను కాబట్టి ప్రియులరా పరిశుద్ధాత్మ వారికి చేసినటువంటి పని ఏమిటంటే ఐదవది వారిని ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధ ఆత్ముడు ఎలా ఆదరిస్తాడు అనబడిన సంగతిని మనం చూస్తే మనం బలహీనులము కొన్నప్పుడు ప్రభు మనలను ఆదరిస్తాడు ప్రిలరా ఆరోదిగా మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా వాదించడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వాదించడు ఆది కాండము ఆరో అధ్యాయము మూడో వచ్చినములో మనం చూసినట్లయితే నావు గారి దగ్గర దేవుడు మాట్లాడుచున్న ఈ మాటను నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అప్పుడు హోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ప్రియులరా దేవుని యుద్ధకు వచ్చిన మనం ఆరోది పరిశుద్ధాత్ముడు వాదించడు ఎవరితో కూడా పరిశుద్ధ ఆత్ముడు దేవుని వాక్యమును వారికి అందించి దేవుని తట్టు తిప్పటానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఏమాత్రం ఆయన వాదించడు అనబడినటువంటి సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను చివరిగా మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పదహారు వచ్చిన ఆత్మ మనలను ఆయనకు సాక్షులుగా ఉండినట్లు చేస్తూ ఉంటుంది ప్రియ కాబట్టి దేవునిలో మనం సాక్ష్యం చెప్పాలన్నా ఆత్మ ప్రేరేపణ మనకు అవసరమైంది కాబట్టి మొట్టమొదటిది ఆయన ప్రేరేపిస్తాడు రెండవది ఆయన మనకు బోధిస్తాడు మూడవది ఆయన జ్ఞాపకమును జ్ఞాపక శక్తిని మనకు ఆయన అనుగ్రహిస్తాడు నాలుగవది ఆయన విజ్ఞాపనం చేస్తూ మనకు సహాయం చేస్తాడు ఐదవది ఆయన ఆదరిస్తాడు ఆరోది మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులరా ఆయన ఎల్లప్పుడూ కూడా వాదించదు పరిశుద్ధాత్మ ఏడవది మనం చూసినట్లయితే ఆయన మరలను సాక్ష్యం ఇచ్చే రీతిగా మారుస్తుంది కాబట్టి ప్రభు యద్ధకు వచ్చిన వారలారా ఎందుకొస్తూ పండుగ దినమన పరిశుద్ధాత్మను మనము కూడా పొందుకొని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నటువంటి కార్యములు మనము ధ్యానించుకుంటూ ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు అని సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మను సంపాదించుకొని ఆత్మ ద్వారా నడుచుకుంటూ ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఆత్మవరాలు కలిగి ప్రభు కొరకు ఎదురు చూడగలిగిన ధన్యత వెంతుకొస్తూ పండుగ దినమున దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునోగాక ఆమె మహా అయిన మా ప్రియపరుడు కబుతండి ఘనమైనటువంటి మాదేవ మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్థుతులు స్తోత్రములయ్య ఎంతమంది దాని కార్యక్రమం వీక్షిస్తున్నారు వారందరిపై మీ పరిశుద్ధాత్మ వరములను పరిశుద్ధాత్మ వర్షమును కురిపించబడి తండ్రి ప్రార్థిస్తూ ఆత్మ ద్వారా నిబడలను నడిచి ఆత్మ ద్వారా ఆదరించబడి ఆత్మకార్యములు జరిగించి మీరాకడి కొరకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత దైత్యమని వెత్తబడినటువంటి వెత్తనములు మంచి నేలను బడి ఫలించినట్లుగా మీ కృపను చూపించమని అలాగూ నడిచి నీ మేళ్లు పొందుకునే ఆయత్తపరచమని ఆయత్తపరచుమని ఎవరెవరైనా అంశములు అందించున్నారో ప్రతి ఒక్క అంశమునకు నెరవేర్పును దయచేయమని బాధరులు ఇబ్బందులు కష్టములలో దుఃఖములు ఉన్నటువంటి వారిని పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించి నీరాకడి కొరకు సిద్ధపరచమని వాక్యదానకర్తవైన మా మంచి బోధకుడు సతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడి పరమతండి మన ప్రభైన శుక్రీస్తు ప్రభార యొక్క కృప తండైన దేవుని ప్రేమ ఆదనకర్తైన పరిశుద్ధాత్మికరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకు ఏకీవించిన బిడలకును వినటువంటి ప్రతి ఒక్క బెడకు ఎందుకొస్తు పండుగలు ఉన్నటువంటి దీవునులకును సదాకాలము మెండుగా తోడే నడిపించునోగాక వందనములు నీకు వందములు నీకు నందముతోకు నీన హృదయ వందనములు నీకు దైవాత్మా రో అందరికీ మరణాత గాడ్ బ్లెస్ యు